పక్కాగా గెలిచే సీటుపై గురిపెట్టిన ముద్రగడ ఫ్యామిలీ. సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైనట్లే అని అంటున్నారు. అయితే ఆయన కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారు, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం పలు రకాల ఊహాగానాల మధ్యన అలా సాగుతోంది. ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీగా పంపించాలని ఒక ప్రతిపాదన ఉందట. ఆయన్ని కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో వైసీపీకి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబుకు కానీ లేక గిరిబాబు సతీమణి సిరికి కానీ టికెట్ ఇస్తారని అంటున్నారు. రెండవ జాబితాలో పిఠాపురం సీటుని కాకినాడ ఎంపీ వంగ గీతకు ఖరారు చేశారు. దాంతో గిరిబాబుకు పెద్దాపురం నుంచి టికెట్ దక్కుతుందని అంటున్నారు. ఆయన కాదు అంటే ఆయన సతీమణి సిరికి టికెట్ ఇవ్వడానికి చూస్తున్నారట. ఇదిలా ఉంటే సిరిని తుని నుంచి పోటీ చేయించాలని ముద్రగడ ఫ్యామిలీ భావిస్తోందట. అనేక రకాలైన సర్వేలను చూసినప్పుడు తుని గన్షాట్గా వైసీపీ గెలుచుకునే సీట్ అని అంటున్నారు. ఈ సీటు నుంచి అప్పటికి రెండు పర్యాయాలు 2014, 2019లలో వైసీపీ తరఫున మంత్రి దాడిశెట్టి రాజా గెలిచారు. 2024లో కూడా ఆయనే పోటీ చేస్తారని ప్రచారం ఇప్పటిదాకా సాగింది. దాడిశెట్టి రాజా సీటుకు ఢోకా లేదని కూడా అంతా భావించారు. కానీ ముద్రగడ ఫ్యామిలీ తుని సీటు మీద మోజుపడడంతో ఆ సీటును ఇచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దాడిశెట్టి రాజా మాత్రం తుని నుంచే మరోసారి పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అంటున్నారట. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని కేడర్ అంటోందని టాక్. మూడవసారి కూడా గెలిచి వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే మంత్రిగా ఇంకోసారి ప్రమాణం చేయాలని రాజా అనుకుంటున్నారట. అయితే ఉరమని ఉరుముల ముద్రగడ ఫ్యామిలీ కన్ను ఈ సీటు మీద పడడంతో మంత్రి వర్గీయులు తర్జన భర్జన పడుతున్నారట. ఇక వైసీపీ అధినాయకత్వం ఒకసారి డిసిషన్ తీసుకుంటే మార్చే ప్రసక్తి ఉండకపోవచ్చని అంటున్నారు. ముద్రగడను వైసీపీ వైపుగా నడిపించాలని హైకమాండ్ ఆలోచిస్తున్న వేళ ఆ ఫ్యామిలీ కోరుకున్న సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోందని అంటున్నారు. దాంతో దాడిశెట్టి రాజాకు ఢిల్లీ పయనం తప్పేటట్లు లేదని అంటున్నారు. మరి దీని మీద పార్టీ పెద్దల వద్ద తన అయిష్టత మంత్రి తెలియజేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఫైనల్గా జగన్ తుని సీటు విషయాన్ని ఖరారు చేస్తారని అంటున్నారు. సో తుని ముద్రగడ ఫ్యామిలీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.